హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆండ్రాయిడ్ యాప్స్ గురించి తెలుగులో తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు నేను కొత్త యాప్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే, మన కొన్ని పర్సనల్ కాల్స్ ఉంటాయి కదా, వాటిని మనము స్క్రీన్ లాక్ను ఆన్ లిఫ్ట్ చేయగలుగుతాము. కానీ కొన్ని పర్సనల్ కాల్స్ని మన ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ లిఫ్ట్ చేయకుండా ఉండాలంటే మనం వాటికి లాక్ పెట్టుకోవడానికి కొన్ని యాప్స్ మనకి యూజ్ అవుతున్నాయి. అలాంటి ఒక యాప్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే స్క్రీన్ లాక్. అది ఇన్కమింగ్ కాల్ లాక్ అనేది ఒక యాప్ ఉందన్నమాట. అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట, ఎనేబుల్ లాక్ స్క్రీన్. దీన్ని ఎప్పుడు మనం ఎనేబుల్ చేసే పెట్టుకోవాలి, ఎందుకంటేను మనకి ఇన్కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఈ స్క్రీన్ లాక్ అనేది ఇది ఎనేబుల్ చేసుకుంటేనే ఆ లాక్ అనేది వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ప్రివెంట్ యాప్ కిల్లింగ్. ఇదేంటంటేను ఈ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం. ఇది నోటిఫికేషన్స్ హైడ్ చేయాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదు రానివ్వు అనుకుంటే మనం దీన్ని అలాగే పెట్టుకోవచ్చు. ఇయర్ ఫోన్ ప్రివెన్షన్. ఇప్పుడు ఇయర్ ఫోన్ చాలా మంది వాడుతూ ఉంటారు. ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు మన పర్సనల్ కాల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ దానికి లాక్ పెట్టుకొని ఉన్నాం అనుకో, ఇయర్ ఫోన్ నుంచి లిఫ్ట్ చేయ ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా మనకి, అలా లిఫ్ట్ చేయకుండా ఇయర్ ఫోన్ తో లిఫ్ట్ చేసినా మన పర్సనల్ కాల్ అనేది డిస్కనెక్ట్ కావడానికి ఈ ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆటో డిస్కనెక్ట్. ఇదేంటంటే 2-3 రింగ్స్ తర్వాత మనము అటెంప్ట్ చేయకపోతే ఆ కాల్ ఆటోమేటిక్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒక ఆప్షన్. ఆ తర్వాత కాల్ టైప్. ఈ కాల్ టైప్ సెట్టింగ్స్ లో ఏంటంటే ఆల్ ఇన్కమింగ్ కాల్స్. ఈ ఏంటంటే మన మొబైల్లో ఉన్న ఆల్ కాల్స్, కాంటాక్ట్ లిస్ట్ కానీ లేకపోతే తెలియని నెంబర్స్, తెలిసిన నెంబర్స్ ఏదైనా మనకి ఇన్కమింగ్ వచ్చిన అన్ని కాల్స్ కి లాక్ అనేది ఎనేబుల్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అలా కాదు, నా కాంటాక్ట్స్ మాత్రమే కావాలనుకుంటే ఈ నోన్ కాంటాక్ట్స్ అని ఉంది కదా అది, లేదు నాకు తెలియని నెంబర్స్ నుంచి వస్తే వాటికి కావాలి అనుకుంటే అన్నోన్ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు కొన్ని నెంబర్స్ కి నాకు కావాలి లాక్ స్క్రీన్ లాక్ కావాలి అనేది అనుకుంటే ఈ సెలెక్టెడ్ కాంటాక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆ సెలెక్టెడ్ నెంబర్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలనే దానికి ఆప్షన్ ఇక్కడ ఉందన్నమాట, యాడ్ లాక్డ్ నెంబర్స్. ఇది మనము ఓపెన్ చేశాక ఇక్కడ మనకు కావాలంటే నెంబర్ వేసుకోవచ్చు, లేదు నాకు ఆల్రెడీ నా దాంట్లో సేవ్ అయిన నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి కింద మన కాంటాక్ట్స్ అనేది వస్తుంది అన్నమాట. అందులో మనము సెలెక్ట్ చేసేసుకొని ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టేస్తేను అవి సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఆ నెంబర్స్ కి ఇన్కమింగ్ వచ్చినప్పుడు మనకి లాక్ అనేది వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఆ లాక్ వచ్చినప్పుడు ఎలాంటి లాక్ వస్తుంది, మనకు కావాల్సిన పిన్ లాక్ కావాలా లేకపోతే ప్యాటర్న్ లాక్ కావాలా అనేది ఇక్కడ లాక్ టైప్ లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా పిన్ లాక్ అనేది ఉంది కదా, ఈ పిన్ లాక్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన పిన్ ఇక్కడ టైప్ చేసుకోవాలి. అది టైప్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. లేదు ప్యాటర్న్ టైప్ కావాలంటేను ఈ ప్యాటర్న్ లాక్ లోకి వచ్చి ప్యాటర్న్ సెట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫాలో అవుతాను దానికి ఆ నెంబర్స్ కి ఈ ప్యాటర్న్ లాక్ అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత లాక్ షెడ్యూల్ అని ఉంది కదా, ఇది లాక్ షెడ్యూల్ అనేది చేసినప్పుడు మనం ఆల్రెడీ నంబర్స్ లాక్ చేసుకున్నాము కదా, వాటికి షెడ్యూల్ ఉంటుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే ఈ కాల్స్ రావాలి అనేది షెడ్యూల్ అవుతుంది అన్నమాట. అదొక షెడ్యూల్ ఉంది అన్నమాట మనకి. ఆ తర్వాత షో నేమ్. ఇప్పుడు ఆల్రెడీ మన దాంట్లో సేవ్ అయితే మనకి నెంబర్ వస్తుంది, కానీ లాక్ వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు చూసినా ఫ్రెండ్స్ చూసినా దీనికి ఎందుకు లాక్ పెట్టుకున్నాం అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఈ షో నేమ్ ని డిసేబుల్ చేస్తే మనకి వాళ్ళ నేమ్ రాదు, మన దాంట్లో సేవ్ అయినా కూడా వాళ్ళ నేమ్ అనేది మనకు కనిపించదు, సీక్రెట్ గా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్ అన్నమాట. సెట్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ గ్యాలరీ. మనకి ఆ కాల్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి ఈ యాప్ లో ఇన్ని సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.